చలితో గజగజ వణికిపోతున్న ఒక పేదవాడి దగ్గరకు వచ్చాడు కోటీశ్వరుడు. ఏందయ్యా, ఎలా బతుకుతున్నావు నువ్వు? ఇంత చలిగా ఉంది, నీ దగ్గర ఒక దుప్పటి లేదు, రగ్గు లేదు, కోట్ లేదు, ఎలా భరిస్తున్నావు అంటే ముసలాయన అన్నాడు. అలవాటైపోయిందయ్యా, బతకటం ఒకటే తెలుసు అని. ఉండు, ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి నీకోసం ఒక కంబళి తీసుకొస్తా అని కోటీశ్వరుడు ఇంట్లోకి పరిగెత్తాడు. లోపలికి వెళ్ళాడు, పనిలో పని మర్చిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ గుర్తురాలేదు. గుర్తొచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ ముసలాయన దగ్గరికి. పాపం ముసలాయన చలికి చనిపోయాడు. పక్కనే ఒక నోట్ పెట్టాడు, నా దగ్గర వెచ్చటి బట్టలు లేనప్పుడు నువ్విచ్చిన మాటతోటి నేను అటాచ్ అయిపోయాను. నాలో శక్తి ఒక్కటే ఉండేది ఎలాంటి కాలానైనా పోరాడడానికి, కానీ నీ మాట నా పవర్ని లాగేసుకుంది అని. ఒక్కొక్కసారి మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అంటారు. నిలబెట్టుకోలేనప్పుడు మనకేం పెద్ద ఫరక్ పడకపోవచ్చు, కానీ ఇచ్చిన వాడికి మాత్రం అదే జీవనాధారం అవుతుంది, అదే జీవితం అవుతుంది. మాట నిలబెట్టుకోలేనప్పుడు ఇవ్వకూడదు.